शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीचतुर्मुखब्रह्मदेवाय नमः ॐ श्रीलक्ष्मीगणपतये नमः ॐ श्री दुर्गादेव्ये नमः ॐ श्री अरुणाचलेश्वराय नमः ॐ श्री श्रीस्वर्णाकर्षणकालभैरवायै नमो नमः ॐ दिगम्बराय विद्महे सिंहवाहनाय धीमहि తన్నో భీషణాళభైరవ ప్రచోదయాతు ఓం శాముండి చాముండీ శక్తిదేవ్యై నమోస్ ఓం నమో వ్రాతపదయే నమో ఓ గణపతమో ప్రపదయే నమస్తే అస్సు లంబోదరాయ ఏకదంత విఘ్న వినాశి శివసుత వరదమూర్త నమో నమీ ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధువులు అందరికీ స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణుల అందరిపైనను శ్రావణ మాసంలో ద్వితీయార్థంలో భీషణ కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సు ఉండాలని కోరుకుందాం అలాగనే మనకు ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున వరసిద్ధి వినాయక చవితి పండగ ప్రేక్షకులకందరికీ కూడా వినాయక చవితి పండగ శుభాకాంక్షలు మనం అందరము కూడా ఏ ఏ వృత్తులైతే చేస్తున్నామో వృత్తి ఉద్యోగ వ్యాపార సకల కార్యక్రమాల్లో ఆటంకాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్య ప్రాప్తిని కలిగించాలని ఆ లంబోదరుడైనటువంటి విఘ్నేశ్వర స్వామి కోరుకుందాం ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం అలాగనే ఈ ఆగస్టు నెల పదహారవ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రాహు సంచార స్థితి వృషభ రాశిలో సంచార స్థితి కర్కాటక రాశిలో రవిశుక్ర సంచార స్థితి సింహరాశిలో బుధ సంచార స్థితి తులారాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో స్వామి స్వామివారు స్వక్షేత్రంగా ఉంటూ వక్రీకరించి ప్రయాణ గమనం జరుగుతూ ఉంది మీనరాశిలో దేవగురు బృహస్పతి స్వక్షేత్రకంగా సంచారం చేయడం జరుగుతుంది అంటే ద్వితీయార్థ ప్రారంభకాల సమయంలోనే విశేషంగా రెండు పెద్ద గ్రహాలు స్వక్షేత్రంలో ఉండడం అలాగనే పద్దెనిమిదవ తారీఖున సింహరాశిలోకి సూర్యుడు రవి సంచారం అవ్వడము స్వక్షేత్రంలోకి అవ్వడం ఇరవై ఒకటవ తారీఖున కన్యరాశిలోకి బుధుడు సంచార స్థితిలో ఉండడం అంటే గతంలో రెండు గ్రహాలు తర్వాత గ్రహ గమనాలు రెండు గ్రహాలు నాలుగు గ్రహాలు స్వక్షేత్రంలో ఉండడం వలన అందరికీ శుభం యోగం అని చెప్పి గమనించగలగాలి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్టా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతభిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదంలో కలిపితే కుంభరాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం గు ఏ గో సా సి సు సే సో ద అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులే కుంభరాశి యొక్క అధిపతి శేనచ్చల స్వామి వారు వీరికి ఏళ్ళనాటి శని జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో దేవగురు బృహస్పతి సంచరించడం వలన ఆధ్యాత్మికంగా ఉండడం వలన మీ ధనాన్ని మీ కుటుంబాన్ని నవ్వులపాలు కాకుండా ధనం దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసే ఆలోచన వలన ఉత్తీర్ణతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు లేకపోతే మూడవ స్థానంలో రాహు సంచరించడం వలన కుటుంబంలోనే చిక్కులు అన్నదమ్ములతోనే సమస్యలు బావా బాబార్లతో ఆటంకాలు పై అధికారులతో సహ ఉద్యోగులతో స్వల్పమైనటువంటి విభేదాలు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి అర్ధాస్తమ కుజుడు కారణం వలన కుజదోష ప్రభావం కారణం వలన దూర వాయు జల ప్రయాణాలు ఆటంకాలు స్వల్పంగా మీరు ఏదన్నా మాట్లాడినా విభేదాలు రావడం గొడవలు గోడితో పోయేదా దాన్ని గొడ్డేల పలుదాకా అవ్వడం అనేక రకాలమైన సమస్యలని పోలీస్ స్టేషన్లని గొడవలని కోర్టు నుంచి సమన్లు వచ్చే అవకాశాలున్నాయి తస్మాత్ జాగ్రత్త ఆరవ స్థానంలో రవి శుక్ర సంచార స్థితి ఉండడం వల్ల గృహ నిర్మాణ కార్యక్రమాలు వ్యాపార ఉత్పత్తులు స్థిర చరాస్తులను కాపాడుకునే మానవ ప్రయత్నం చేయాలి సతమంలో బుధ సంచార స్థితి ఉండడం వల్ల మీ బుద్ధికి కాలము సద్బుద్ధి సద్జ్ఞానం చేత వ్యాపారాలలో డాక్యుమెంట్స్ను విలువలతో కూడుకునే వ్యాపారాలు ఎప్పుడైతే చేస్తారో స్థిర చరాస్తులు మీ సొంతం కాబోతాయి భాగ్యస్థానంలో కేతు సంచరించడం వలన భార్య భర్త ప్రేమానురాగాలుగా అవసరము ఒకరు ఏదన్నా చెప్తే మరొకరు వినే మానవ ప్రయత్నం చేయాలి లేకపోతే వివే వి విభేదాలు అంశాలకు కేర్ అడ్రస్ అవడం వలన కుటుంబంలో కుక్కలు చింపిన ఇచ్చరలాగా గొడవలు అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త వ్యయంలో శనచర స్వామివారు స్వక్షేత్రకంగా ఉంటూ వక్రీకరిస్తూ సంచారం అవ్వడం వలన వైద్య నిమిత్తమై ఔషధ సేవనమై వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి కనుక ప్రతిదీ ఓపిక ఆధ్యాత్మికతగా కలిగి ఉన్నప్పుడు పెద్ద పెద్ద సమస్యలను కూడా దాటివేసే పరిస్థితి ఇది గడ్డుకాలము అని చెప్పి గమనించాలి అలాగనే ధనిష్టా నక్షత్రంలో పుట్టిన జాతకులు సంగీత విద్వాంసులుగా సర్జన్గా డాక్టర్లుగా వైద్య సేవన వ్యాపార కార్యక్రమాలు మైనింగ్ సేవ రంగ కార్యక్రమాల్లో ఉండబడిన వారికి ఎంతో ఓపిక అవసరం వీరికి ఆయుధ ప్రమాదాలు వెన్నెముక సమస్యలు నరాల బలహీనత బ్రెయిన్ స్ట్రోక్ వ్యాధులు లివర్కు సంబంధించిన వ్యాధులు వచ్చే ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త శతవిషా నక్షత్రం పుట్టిన జాతకులకు సంగీతము సాహిత్యము సినిమాలు బుల్లితెర ఆర్టిస్టులు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ యానిమేషన్స్ మాంసపు ఉత్పత్తులతో లూబ్రికేట్ ఆయిల్ ఆయుధతో వ్యాపార కార్యక్రమాలు వీరికి యోగదాయకము వీరికి కొద్దిపాటిగా జ్వరము తలనొప్పి మోకాళ్ళు అరికాళ్ళు లివరు రక్తహీనత వచ్చే వ్యాధులు వచ్చే ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త పురువాద నక్షత్ర పుట్టినటువంటి జాతకులు ఆధ్యాత్మికవేత్తలుగా ఉండడము యోగా ఆసనం మెడిటేషన్ సెంటర్లను నడపడము షేర్లు స్టాకిస్టు బ్రోకర్లుగా పనిచేసే వారికి చాలా యోగదాయకము వీరికి ఉదారానికి కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు అలాగే లివర్లో సమస్యలు గుండెపోటు రక్తహీనత వెన్నెముక సమస్యలు జలుబుకు సంబంధించిన వచ్చేటువంటి వ్యాధులు ఉన్నాయి మానవప్రితంగా వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి ఆగస్టు నెలలో ద్వితీయార్థంలో శ్రావణ మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల్ని మనం ఒకసారి గమనించినట్లయితే పంతొమ్మిదవ తారీఖు శ్రావణ మాస కృష్ణపక్ష అష్టమి అలాగనే శుక్రవారము కృతికా నక్షత్రము రావడము చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది మనము గోకులాష్టమి కృష్ణాష్టమి అని చెప్పుకుంటాం మనమందరము కూడా కృష్ణ పరమాత్మ స్వామివారిని స్మరిద్దాం భగవద్గీతలో శ్లోకాలం చదువుదాం విందాం గురు యోగ్యతను పొందుదాం అలాగనే మనం ఆ రోజు భీషణ కాళాభైరవ స్వామి వారిని కూడా స్మరించాలి అలాగనే ఇరవై ఏడవ తారీఖున శ్రావణ మాస కృష్ణపక్ష బహుళ అమావాస్య శనివారము మఖానక్షత్రము రావడం కారణం చేత భీషణ కాళభైరవ స్వామివారి యొక్క స్మరణ దీపము హోమము యోగదాయకం అని చెప్పి గమనించాలి అలాగనే ముప్పై ఒకటవ తారీఖున అంటే ఆగస్టు నెలలో చివరి రోజు మనకు మాస శుద్ధ చవితి బుధవారము రావడము చాలా అరుదుగా గమనించగలగాలి అంటే వినాయకుడికి స్వామివారికి ఇష్టమైన రోజు బుధవారం రోజు ఈ సంవత్సరం వినాయక చవితి బుధవారం రోజే వస్తుంది కనుక మనం అందరి అందరము వినాయక స్వామి యొక్క పూజలో పాల్గొందాం వీలైనంత వరకు చంద్ర అంటే ఆ రోజు చంద్రుడి యొక్క దర్శనం కాకుండా చూసుకునే మానవ ప్రయత్నం అన్నా చేయండి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయగలగాలి అన్నట్లయితే పర్యావరణ పరిరక్షణ కోసమై మనమందరం కూడా మట్టి గణపయ్యనే పూజన చేసుకుందాం రంగులు లేనటువంటి వినాయక స్వామికి పూజ చేసుకుందాం కలుషితము లేనటువంటి జలాలని మనం కాపాడుకుందాం పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యతగా భావించగలగాలి వినాయక స్వామికి నిమజ్జనం అయిన తర్వాత చెరువులు కుంటలు జల ప్రవాహాలు కలుషితం అవ్వడం వలన అనేక రకాలైనటువంటి నీటిలో ఉండేటువంటి చేపలు కానీ అనేక రకాలమైనటువంటి అవి మరణించడం జరుగుతుంది కనుక భావితరాలకు మంచి ప్రకృతి పర్యావరణంతో కూడుకున్నటువంటి నీ నీటి గుంటలను చెరువులను భావితరానికి అందజేసే మానవ ప్రయత్నం మనం అందరము చేయాలి కలుషితము లేనటువంటి నీరుని కలుషితం లేనటువంటి చెరువులను మనం కాపాడుకునే మానవ ప్రయత్నం చేయగలగాలి కనుక మనం అందరము కూడా ప్రకృతి పర్యావరణానికి అనుకూలంగా ఉండబడినటువంటి మట్టి గణపయ స్వామికి పూజ చేద్దాం ప్రకృతి ధర్మాన్ని కాపాడుకుందాం ప్రకృతికి అనుకూలంగా ఉందాం ప్రకృతితో మన జీవనాన్ని కొనసాగించే మానవ ప్రయత్నం చేద్దామని చెప్పి చిన్న విన్నపం కనుక ఈ విషయం విన్నవారందరూ కూడా గణపతిని కలుషితం తో కూడుకుంటారు అంత రంగులు లేనటువంటి రసాయనాలతో లేనటువంటి వినాయకుని పూజ చేద్దామని చెప్పి చిన్న కోరిక చిన్న ఆకాంక్ష అని చెప్పి విన్నవించడం జరుగుతుంది అలాగనే మనము ఈ శ్రావణ మాసంలో ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే మనము శుద్ధ బహుళాష్టమి అమావాస్య రోజు గృహంలో భీషణ కాళభైరవ స్వామివారి ఛాయాచిత్రాన్ని లేక కాళభైరవ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని లక్ష్మీ గవ్వల చేత అలాగనే గోమతి చక్రాల చేత మనం పూజ చేసుకొని ఇవి లక్ష్మీస్వరూపులకు పంచామృతలతో అభిషేకం చేసుకొని మనము గృహంలో ధనం ఎక్కడైతే ఉంచుకుంటామో అక్కడ ఒక తెలుపు లేక పసుపు రంగు క్లాతులో వీటిని పసుపు కుంకుమ గంధము అక్షంతలు జవాజీ సెంటు పన్నీరు వాటిని చల్లుకొని మంచి కోరిక రాసుకొని మనం బీరువాళ్ళ పెట్టుకోగలిగితే మనకు సర్వత్రా జయమే కలుగుతుంది అని చెప్పి గమనించాలి మనము ఇంకను విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఇంటింటా కాలభైరవం అనేటువంటి కార్యక్రమాల్లో మనమందరం పాల్గొనాలి ప్రతి ఇంట అంటే సమస్యలు లేనటువంటి గృహము ఉండదు అలాగా జీవితకాలమంతా సమస్యలతోనే కొట్టి మెట్టాడకూడదు అనేటువంటి ఏకైక కారణం చేత ప్రతి ఇంట్లో కాళభైరవ స్వామి యొక్క స్మరణ కాళభైరవ స్వామి యొక్క విగ్రహము కాళభైరవ స్వామి యొక్క కూష్మాండ దీపము సౌభాగ్య ముడుపును కట్టుకోవడం వలన మనకు అనంతమైనటువంటి సంపద కలుగుతుందని చెప్పి గమనించాలి అంటే కలియుగ కలియువ కాలంలో చతుర్కాలార్చన కలిగినటువంటి ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామి వారు సూర్యోదయము అపరాన్నము సాయం సంధ్య అసుర సంధ్య నిషారాత్రి కాల సమయంలో ఎప్పుడు స్మరిస్తే అప్పుడు పలికి మన వెంట ఉంటూ మనకున్న అష్ట కష్టాన్ని తొలగించి అష్టైశ్వర్య విజయాన్ని కలిగించే స్వామివారే మన కాళభైరవ స్వామివారు కనుక కాళభైరవ స్వామివారిని స్మరిద్దాం కాళభైరవ స్వామి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుందాం కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు పొందుదామని చెప్పి గమనించాలి అలాగనే ప్రతి నెలలో కాళభైరవ స్వామికి ఇష్టమైనటువంటి రోజులు నాలుగు ప్రతి శనివారము ప్రతి మంగళవారము శుద్ధాస్తమి బహుళాస్తమి పూర్ణిమ అమావాస్య తిథుల మనము ఇంట్లో ఏం చేయగలగాలి అన్నట్టయితే ఇంటి నల్లా శుద్ధి పెట్టుకొని ఇంట్లో ఒక రూపకళం అనగానే అష్టదల పద్మాన్ని వేసుకొని గుమ్మ ఎర్రటి గుమ్మడికాయన కానీ తెల్లటి గుమ్మడికాయన కానీ లేదంటే కొబ్బరి సగభాగాన్ని కట్ చేసి అందులో పైన పైన కుంకుమ పోసి సమృద్ధిగా నూనె పోసి ఎనిమిది వైపులా ఒత్తిలు వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని నమస్కారం చేసుకోవడం వలన ఆ దీప లక్ష్మీ స్వరూపానికి నైవేద్యం పెట్టి మనం సేవలు చేయడం వల్ల సర్వత్రా శుభం కలుగుతుంది అలాగనే మనం ఇంట్లో విద్యార్థిని విద్యార్థుల కోసమైనా వివాహం కోసమైనా ఏ కార్యక్రమం అయితే అనుకుంటున్నామో ఒక ఎరుపు లేక పసుపు రంగు క్లాత్ను పరిచి అందులో పసుపు కుంకుమ గంధము అక్షంతలు సింధూరము విభూది అలాగనే విశేషమైనటువంటి సుగంధ పరిమళాలతో కూడుకున్నటువంటి జవాజీలు కానీ సెంటు పన్నీర్లు అందులో వేసుకొని మంచి కోరికను రాసి అందులో పెట్టి ఎవరికైతే మనము విజయం సాధించాలనుకుంటున్నామో ఎనిమిది కోరికలకు తగ్గకుండా అరవై నాలుగు కోరికలకు మించకుండా రాసి పీచు తీయని కొబ్బరికాయను అందులో పెట్టి మనము కాళభైరవ సౌభాగ్యం ముడుపు అని చెప్పి మనం నమస్కారం చేసుకొని ముడుపు కట్టాలి మనకు రాసులు పన్నెండు లగ్నాలు పన్నెండు లగ్న మాసాలు పన్నెండు కూడా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరవ స్వామివారు ఉంటారు కనుక ఆ కాళభైరవ స్వామి వారికి అలా ముడుపు కట్టుకొని ఎనిమిది రోజులు మన గృహంలో ఉంచుకొని తొమ్మిదవ రోజు ప్రవహించే నీటిలో కానీ చెరువుల్లో కానీ వేప రావి వెదరు అరటి వృక్షాల దగ్గర పెట్టి రాగలిగితే మనకు సర్వత్రా ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి ఇదల్లా మాకు గృహంలో కుదరదు అనుకుంటున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ కింది నెంబర్ మీరు సంప్రదించి మీ గోత్రనామాలు పంపించగలిగినట్లయితే మన యొక్క దేవాలయంలో ఇలాంటి స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి యొక్క దేవాలయంలో మీ పేరుపైన సౌభాగ్య ముడుపును దీపాన్ని రూపకళాన్ని ఏర్పాటు చేసి కాళభైవ హోమం చేసి మీకు ప్రసాదంగా స్వామివారి యొక్క పాదాల దగ్గర ఉండబడినటువంటి కంకణాలను కాళికీ చేయి కట్టుకునేటువంటి నరదృష్టి నివారణ చేసే కంకణాలను కాళభైరం యొక్క స్వామి యొక్క డాలర్ని అలాగనే ఐదు రకాల ఒట్లను ఒక పాత్రను కూడా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక ఆ ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించవచ్చు అలాగనే మనకు ఈ ద్వితీయార్థంలో బర్త్డే అంటే జన్మదిన కార్యక్రమాలు వివాహ వార్షికోత్సవ కార్యక్రమాలు చేసుకునేవారు తప్పకుండా ఏడాదికి ఒక్కసారి వస్తుంది కనుక ఇంటి శుద్ధి పెట్టుకొని మీరు నూతన వస్త్రాలు ధరప చేసుకొని పూజా మందిరంలో ఇష్టదేవతలు పూజ చేసుకొని శక్త్యానుసారంగా గృహంలో వీలైతే మహాగణాధిపతి స్వామి వారి యొక్క పూజ లక్ష్మీ గణపతి పూజ ఒక ఆయుష రుద్రోహోమం చేసుకొని పది మందికి అన్న ప్రసాద వితరణ చేయండి మీకు సర్వత్రా శుభం కలుగుతుంది ఇలా కుదరలైనటువంటి వాళ్ళు ఈ కింద నెమ్మర్ని సంప్రదించినట్లయితే మీ మ్యారేజ్ డే కానీ బర్త్డే అని చెప్పి రాసి పంపించినట్లయితే మన యొక్క దేవాలయంలో లక్ష నర్మదా శివలింగేశ్వర స్వామి వారికి ద్వాదశ శివలింగేశ్వర స్వామి వారికి స్వామి వారికి అభిషేకం చేయించి హోమ కార్యక్రమాలు చేసి మీకు ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం దలుచుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించగలరు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం ఏ వృత్తి చేస్తారో రాసి వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే సంపూర్ణ వంద సంవత్సరాల జాతకం రాసి పంపించి సవివరంగా మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత కాలమాన ప్రకారం ఎలా ఉన్నాయో మీకు వివరించడం జరుగుతుంది అలాగనే మీకు డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ యొక్క రాశిని తెలియజేస్తూ కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా అనగా గబడ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ కాళ్ళ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే చాలామందికి వాస్తు జ్యోతిష్యం నేర్చుకోవాలి అనేటువంటి ఆసక్తి చాలామందికి ఉంటుంది మన యొక్క దేవాలయంలో మీకు ఆన్లైన్ ద్వారా లేకుండా ఆఫ్లైన్ ద్వారా వాస్తు జ్యోతిష్యాన్ని నేర్పించబడడం జరుగుతుంది అలాగనే చాలామందికి కాళభైరవ మంత్ర సాధన చేయాలి అనుకుంటూ ఉంటారు వీరికి మంత్రోపదేశం ఎక్కడ ఇస్తారో అని చెప్పి అనేక మంది ఒకరినొకరు అడుగుతూ ఉంటారు మన యొక్క దేవాలయంలో స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో మనకు రాసులు పన్నెండు లగ్నాలు పన్నెండు అలాగనే మాసాలు పన్నెండుకు భైరవ స్వరూపాలు కూడా పన్నెండు కనుక మీకు పన్నెండు కాళభైరవ స్వామి యొక్క మంత్రాలను ఉపదేశిస్తూ మీకు సాధన చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది అలాగనే కాళభైరవ మంత్ర సాధనం చేయడం వల్ల ఉపయోగాలు ఫలితాలు ఏమిటయ్యా అనగా మనం వ్యక్తిగతంగా ఏదైతే విద్య ఎందు ఉద్యోగం ఏందు వ్యాపారమేందు శత్రువుల నుంచి నరదృష్టి నుంచి తాంత్రిక దోషాల నుంచి ప్రయోగ దోషాల నుంచి మనకు మనమే విముక్తిని కల్పించుకొని చేయించే ఒక మహోన్నతమైనటువంటి అక్షర యజ్ఞం అని చెప్పి గమనించగలగాలి అంటే మనకు అక్షరాలతో అంటే భగవంతుడి యొక్క మూల మంత్రాలను సాధనం చేయడం వలన మనల్ని మనం కాపాడుకొని ప్రయత్నం చేయవచ్చు అలాగనే చాలామంది చెప్తుంటారు ఈ జీవితంలో నా నా కర్మ ఇంతే అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ కాళభైరవ మంత్ర సాధన చేయడం వలన మన యొక్క జీవితంలో మనము సత్కర్మ చేయవా సత్ఫలిత దుర్ దుష్కర్మ చేయ దుష్ఫలిత అంటారు అంటే మంచి కార్యక్రమాలు చేసినప్పుడు మనం బాగున్నప్పుడు అవి బాగా ఉపయోగపడతాయి దుష్కర్మలు మనం తెలిసో తెలియకో కొన్ని చేస్తూ ఉంటాం మనకు గ్రహ గమనాలు అనుకూలంగా లేనప్పుడు ఆ పాపాలు మనకు చుట్టుకొని అనేక రకాలమైన రుణ సమస్యలు కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు అనేక సమస్యలతో మనం కొట్టిబెట్టాడుతూ ఉంటాం ఇలాంటి కాల సమయంలో కాళభైరవ స్వామి యొక్క మంత్ర సాధనం చేయడం వలన అలా కుదరలేనటువంటి పరిస్థితుల్లో మన యొక్క కర్మను కాళభైరవ స్వామి వారి దగ్గరికి అర్పింపజేసి పంచభూతాలలో ఆ యొక్క కర్మకు పిండ ప్రధానం పెట్టడం జరుగుతుందని చెప్పి మీరు గమనించగలగాలి ఇలాగా వీలైనంత వరకు మనం సొంతంగా కాళభైరవ సాధన చేద్దాం అలా చేసుకోలేని పక్షంలో ఉండబడినటువంటి వారందరికీ మీ కర్మకు పిండ ప్రధానం పెట్టి వాటిని అగ్నిలో జలంలో అస్తదిక్పాలకులకు శాంతిపరచేయడం జరుగుతూ ఉంటుంది అంటే మనము స్త్రీమాతకు పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అని ఎలా చెప్తారో మనము గత జన్మలో చేసినటువంటి కర్మను దానము చేసేటువంటి ప్రక్రియ మనకు దేవాలయంలో జరుగుతూ ఉంటుంది కనుక మనం కర్మకు దానం చేసి ఆ దానం చేసినటువంటి కర్మను పిండ ప్రదానం ద్వారా తొలగింప చేసుకొని స్వచ్ఛతమైనటువంటి ప్రకృతితో మమేకమైన జీవనాన్ని పొందడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంటుంది అలాగనే చాలామంది వారి వ్యక్తిగత జాతకంలో నూతన గృహం కొనుక్కోవాలి లేకుండా నూతనమైన స్థలాన్ని ఇంటి స్థలాన్ని కొనాలి వ్యవసాయ క్షేత్రాలను కొనాలి అనుకుంటూ ఉంటారు కొందరు పూర్వపు ఆస్తులను అమ్మి కొత్త ప్రాంతాల్లో కొనాలి అనుకుంటూ ఉంటారు కానీ దీన్ని అమ్మలేకపోతుంటారు కొందరు కొత్త స్థలాన్ని కొనుక్కోలేకపోతుంటారు వీళ్ళందరికీ ఏమిటయ్యా అనగా మన స్వామి వారికి అభిషేకం చేసిన జలాన్ని మీకు అందజేయడం జరుగుతుంది ఈ జలాన్ని ఆ ఇంటి స్థలంలో ప్రోక్షణ చేయడం వలన స్వామికి ఆస్తిలో కలిగిన స్థలం అమ్మడం కానీ కోణంగాని జరుగుతుందని చెప్పి గమనించాలి అలాంటి అభిషేకం జలం కావాలి అన్నవారు ఈ కింది మనం సంప్రదించి ఆ అద్భుతమైన జలాన్ని స్వీకరించగలరు అందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం ఆశీర్వదిద్దాం అవామహే కవిం క వేణాపవస్త్రేష్టర దశాదరకం శ్రీ మహాగణాధిపత శతమావతి శతాయుపరుషశతేంద్రియ ఆయుష్ంద్రియే ప్రతి తితి ధనం ధాన్యం వహపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ లోకా సమస్త సుఖినో వన్ సర్వ కాళభైరవ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్లయితే ఆల్ అనేటువంటి బటన్ ప్రెస్ చేయండి గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి ఇంకోను స్వామివారి యొక్క ఆశీస్సులు అదనంగా ఉచితంగా కావాలి అన్నట్లయితే ఈ వీడియోను భగవద్ మిత్రులకు స్నేహితులకు చెరవేయండి కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు పొందండి హిందూ ధర్మాన్ని కాపాడండి